यूट्यूब अभिमालकु नम समाजलु ना पेर के एन मूर्ति चाला मंदी अभिमालु मास्टर गारु मीरु इचे अन्नमय कीर्तन नोटेशन बुक प्रकार अलगे आपाद मधुरालु हैप्पी रागालु नोटेशन बुक प्रकार नेनु मेमंत चाला चक्कगा कीबोर्ड लेदा हार्मोन नेर्चुकुंटुन्नामु अयिते इंका वेगंगा मेमु प्ले चेयडानिकि एवैना सूचनलु ఇవ్వగలరా అని కొంతమంది అడుగుతున్నారు. అయితే మనం ఏదైనా ఒక కారు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ముందు మనం ఏం చేస్తామంటే డ్రైవింగ్ స్కూల్లో చేర్తాము. ఆ డ్రైవర్ మన ప్రక్కన కూర్చొని మనకి ఆ కారు డ్రైవింగ్లో ఉండే మెలకువలన్నీ నేర్పిస్తారు. తర్వాత కొన్నాళ్ళైన తర్వాత మనం కారు కొనుక్కొని మన తర్వాత దాన్ని మళ్ళీ మైదాన ప్రాంతానికి పట్టుకెళ్ళి ఇంకా చక్కగా దానిలో ఉండే మెలకువలన్నీ కూడా డ్రైవింగ్లో ఉండే మెలకువలన్నీ కూడా నేర్చుకొని తర్వాత రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా రెడ్ కలర్లో ఒక ఎల్బోర్డ్ పెట్టుకొని మరికొత్త నైపుణ్యం సంపాదించిన తర్వాత అప్పుడు మనం మనకు నచ్చిన వేగంతో కార్ని డ్రైవ్ చేయడానికి మనం సిద్ధపడతాం. అలాగే ఈ నోటేషన్ బుక్ కూడా ముందు నేను ఇచ్చిన నోటేషన్ అంతా కూడా ముందు చూసి కీబోర్డ్ లేదా హార్మోని ప్లే చేయడం అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ నోటేషన్ బై హార్ట్ చేయాలి. ఉదాహరణకు సరిగా గ గ గ గ గ గ గ గ రి గ మ గ గ గ రి 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 ని రి సా అలాగా ఆ నోటేషన్ అంతా కంఠస్థం చేసి దాన్ని చూడకుండా ప్లే చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అలాగే కొద్ది రోజులు పోయాక మీ మీద మీకు నమ్మకం కలిగి చక్కగా ప్లే చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మనం సాధించాలంటే ఎక్కువ సాధన చేయాలి. సాధన ఒకటి దానికి మార్గం. ఉదాహరణకి జయ కృష్ణామకుందాము రారి అనే పాటను తీసుకుంటే ఘంటసాల గారు దాన్ని ఏడు శృతిలో ప్రారంభిస్తారు. అలాగే కొంత పాట అయిన తర్వాత శృతి మధ్యలో మారుతుంది అన్నమాట, అంటే రెండున్నర శృతిలోకి మారుతుంది ఆ పాట. అదే కాకుండా మోహన రాగంలో ప్రారంభించి కళ్యాణి తర్వాత సామ హిందోల మొదలగు రాగాల్లో కూడా ఆ పాట కొన్ని చరణాలు ఆ పాడడం జరుగుతుంది. వాటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని నేను ఆ ట్యూన్ మొత్తాన్ని ఓటో శృతిలో మార్చుకొని మీకు అనుకూలంగా ఉండడానికి ఓటో శృతిలో స్వరాలను రాసి మీకు అందజేస్తాను. ఇవన్నింటిని కూడా మీరు చక్కగా సాధన చేస్తే మీ యొక్క నైపుణ్యం బాగా పెరుగుతుంది. మీరు ఇంకా హార్మోనియం లేదా కీబోర్డ్లో చక్కని నైపుణ్యం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది.